హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సక్ష్మి వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇది వచ్చేసి మైసూర్ వ్లాగ్ పార్ట్ 3 అండి, లాస్ట్ వ్లాగ్ ఇది. సో ఈ ప్యాలెస్ వచ్చేసి అక్కడ మైసూర్ ప్యాలెస్ నేను చూపించాను కదా, అక్కడ ఆ రాజులు రాణులు వాళ్ళ మ్యారేజ్ అనేది ఈ ప్యాలెస్లో జరుగుతుందంట. సో వాళ్ళ తరతరాలుగా వస్తుందంట. సో వాళ్ళ వెడ్డింగ్ అనేది ఈ ప్యాలెస్లో జరుగుతుంది. సో మేమైతే హోటల్ వాళ్ళు మాట్లాడారండి, పర్ హెడ్కి 400 అన్నమాట. సో అది తీసుకుంటే వాళ్ళే మొత్తం మార్నింగ్ 9 టు ఈవినింగ్ 9 మొత్తం తిప్పి చూపిస్తారు. సో అలా తీసుకోవడం బెటరు. సో ఇది వచ్చేసి షాపింగ్, చిన్న షాపింగ్ చేసాము. సో ఇది కూడా ట్రావెలర్ ఉంటుంది కదా, ఆ బస్ వాళ్ళు ఇక్కడ ఆపారనమాట షాపింగ్ చేయండి అని చెప్పి. సో మేమైతే శారీస్ అవి చూసాము, కానీ అగర్బత్తీస్ అలాగే సోప్స్ అవి తీసుకున్నాము. సో వీడియో అయితే వాళ్ళు ఎలా చేయనీలేరు, ఎందుకో ఫొటోస్ తీయద్దు వీడియోస్ తీయద్దు అని చెప్పారు. సో అందుకని నేను కొంచెం దొంగతనంగా తీశానమాట. సో అందుకని కొంచెం క్లియర్గా ఉండదు, ఎందుకంటే ఇది నేను చూసి తీసింది కాదు కదా. సో అందువల్ల కొంచెం క్లియర్గా అయితే ఉండదు. సో ఈ సోప్స్ అవి అయితే బాగున్నాయండి, ఆల్రెడీ నేను ప్రెజెంట్ యూజ్ చేస్తున్నాను. సో ఆయన వచ్చేసి చూపిస్తుంది ఏంటంటే శాండిల్వుడ్, అది చెక్ ఉంటుంది కదా అది చూపించారు. అది 500, 250, 500, 1000 ఇలా చెప్పారు. సో రెడ్ కలర్ సోప్స్ వచ్చేసి 200 అంటండి, అలాగే ఇవి వచ్చేసి 150 అంట. సో మేమైతే అగర్బత్తీస్ అలాగే సోప్స్ తీసుకున్నాము. సో అగర్బత్తీస్ ప్యాకెట్ వచ్చేసి 200, సోప్స్ వచ్చేసి సోప్స్ కూడా 200 అండి. మొత్తం 3 ఉన్నాయి, లావెండర్ అలాగే శాండిల్ అలాగే జాస్మిన్, 3 ఫ్లేవర్స్ ఉన్నాయి అందులో. సో అందుకని కొంచెం వీడియో అనేది క్లియర్గా ఉండదు. సో జస్ట్ నేను కెమెరా ఆన్ చేసి తీసేసానమాట, ఆన్ చేసి ఇలా పట్టుకుని తీసాను, ఎలా చేయలేదని చెప్పి. సో అగర్బత్తీస్ అయితే బాగున్నాయండి, రోజు యూజ్ చేస్తున్నాం మేము, స్మెల్ అది కూడా బాగున్నాయి. అలాగే టాల్కమ్ పౌడర్స్ అవి కూడా చూపించారు. సో అవి అయితే ఏం తీసుకోలేదు. ఈ సోప్స్ వరకు ట్రై చేద్దామని తీసుకున్నాం, బాగున్నాయి సోప్స్ కూడా. సో నా వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది, కొంచెం కోల్డ్ అయింది నాకు. సో 2 డేస్ ఇంకా తగ్గలేదు, అందుకని కొంచెం వాయిస్లో చేంజ్ అనేది వచ్చింది. సో బాక్స్ ఉంది కదండి లావెండర్ అవి, సో ఈ బాక్స్ ఒకటి తీసుకున్నాము. సో ఇది వచ్చేసి చాముండేశ్వర అమ్మవారి టెంపుల్. సో లాగింగ్ అయితే నాకు కుదరలేదు చేయటము, సో అందుకని జస్ట్ అలా చూపించాను. సో చాలా పెద్ద టెంపుల్ అది కూడా. సో ఇది వచ్చేసి కేఆర్ఎస్ డ్యామ్ అండి. సో చాలామందికి తెలియకపోవచ్చు మైసూర్లోనే ఉంటుందేమో బృందావన్ గార్డెన్స్ అనేవి. సో మైసూర్కి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి, ఈ డ్యామ్ పక్కనే ఉంటుంది బృందావన్ గార్డెన్స్, కేఆర్ఎస్ డ్యామ్ అంటారు. సో దీన్ని స్థాపించింది ఎవరో కాదు, దీన్ని కట్టింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఐడియానే ఉంటుంది కదా. సో ఆయన స్థాపించారండి, ఆయన బిల్డ్ చేశారు ఈ డ్యామ్ అనేది. సో కేఆర్ఎస్ డ్యామ్ అలాగే బృందావన్ గార్డెన్స్ చాలా బాగున్నాయి. సో బృందావన్ గార్డెన్స్ అంటే నేను అనుకున్నాను గార్డెన్ టైప్లో ఫ్లవర్స్ అవి ఇవి ఉంటాయేమో అనుకున్నాను, కాకపోతే జస్ట్ వాటర్ ఫౌంటైన్స్ కలర్ఫుల్గా లైట్స్ పెట్టి ఉన్నాయన్నమాట. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, సో కొంచెం డిసప్పాయింట్ అయ్యానమాట.
గార్డెన్స్ అంటే ఓ పెద్ద గార్డెన్స్ లా ఉంటాయని నేను అనుకున్నాను. సో అలా లేదు. సో కాకపోతే ఇక్కడ ఫేమస్ ఏంటంటే వాటర్ షో ఒకటి ఉంటుందండి, ఈవినింగ్ 6 to 7 కండక్ట్ చేస్తారట వాళ్ళు. సో వాటర్ షో అంటే ఏదైనా మ్యూజిక్ బట్టి ఆ వాటర్ ఫౌంటైన్ ట్యూన్ అనేది మారుతూ ఉంటుంది. సో నేను వీడియో లాస్ట్లో పెడుతున్నాను అది. సో వాటర్ ఫాల్ ఇదైతే బ్యూటిఫుల్గా ఉంది కదా. సో చాలా రిలాక్స్గా అనిపించిందండి చాలా రోజుల తర్వాత ఇలా బయటకు వస్తే. సో ఎప్పుడు బిజీ లైఫ్స్ బిజీ షెడ్యూల్స్తో ఇలా మనం కొంచెం బయటకు వస్తే హ్యాపీగా రిలాక్స్ అయిపోవచ్చు. సో ఇవి వచ్చేసి ఫౌంటైన్స్. ఇవంతా బృందావన్ గార్డెన్. ఈ కేఆర్ఎస్ డ్యామ్ పక్కనే నడుచుకుంటూ వస్తే ఈ బృందావన్ గార్డెన్స్ చూడొచ్చు మనము. సో ఎక్కడికక్కడే ఇలాగ వాటర్ ఫౌంటైన్స్ లైట్స్ పెట్టుంటాయన్నమాట. సో ఇవి చూసారు కదా కలర్ఫుల్గా లైట్స్ వస్తూ చాలా బాగుంది. సో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను చెప్పిన వాటర్ షో వచ్చేసి ఇదండి. సో మేము లాస్ట్ వచ్చేసాము, లాస్ట్కి అయ్యేసరికి వచ్చాము. సో జనగణ మన పాట వస్తుంది జై హింద్ లాస్ట్లో. సో సాంగ్ బట్టి ఆ వాటర్ అనేది ట్యూన్ అవుతూ మాడ్యూల్ అవుతూ ఇలా వస్తున్నాయి అన్నమాట. సో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఆ సాంగ్ అనేది పోస్ట్ చేయట్లేదు ఇక్కడ. సో ఆ సాంగ్ అనేది వస్తుంది. సో రాంగ్ రావడం వల్ల సో అలాగా ఆ ట్యూన్ బట్టి ఇలాగా వస్తుంది వాటర్ అనేది. సో ఇంకా సాంగ్స్ అవి పెట్టారా, సాంగ్స్ బట్టి మూవ్ అవుతుంది వాటర్ మొత్తం ఇలాగా. సో చాలా బాగుంది. సో చాలామంది వచ్చారు చూడటానికి. సో డైలీ ఉంటుందండి వాటర్ షో అనేది. సో నేనైతే ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అయ్యా అనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇదండి ఇవాళ నా వ్లాగ్. హోప్ నా వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీ సలహాలు సూచించిన కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. బాయ్ బాయ్.